శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరకు ఆత్మీయ నమస్కారములండి. నా పేరు బండ సత్యనారాయణ. ఈరోజు మరొక బండ శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. కోటప్ప కొండపై శాంతి సౌభాగ్యము కురిపించు దేవ, నిత్య నివాసము నీ చరణ సేవలు త్రికోటేశ్వర దేవ, నీ నామము భక్తుల హృదయాలలో ముక్తి మోక్ష ప్రదాయముగా, పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్లా. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. కోటప్ప కొండపై ఉన్న త్రికోటేశ్వర దేవ, నీవు శాంతిని సౌభాగ్యాన్ని భక్తులపై కురిపించు దేవుడవై నిత్యము నీ చరణ సేవలో ఉండేందుకు ఆశిస్తున్నాను. నీ పవిత్ర నామము భక్తుల హృదయాలలో నిత్యము నిలిచి వారికి ముక్తి మరియు మోక్షాన్ని ప్రసాదించేది కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ఈ బండ్ల శతకం పద్యం భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యం భక్తిభావాన్ని, దేవుని ఆరాధనకు సంబంధించిన శ్రద్ధను, ఆత్మీయత్వాన్ని అందంగా వ్యక్తపరుస్తుంది. కోటప్ప కొండపై వెలసి ఉన్న త్రికోటేశ్వరుడి ప్రాధాన్యతను, పవిత్రతను గుర్తు చేస్తున్నది. భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరి మనస్సును పరిపూర్ణంగా ఆకర్షిస్తున్నది. ఈ కొండ భక్తులకు ఒక ప్రీతిపాత్రమైన ప్రదేశంగా ఉంది. త్రికోటేశ్వరుడు భక్తులకు శాంతిని, సౌభాగ్యాన్ని అందించే దేవుడిగా కీర్తింపబడుతున్నది. త్రికోటేశ్వరుడి దర్శనం ద్వారా కలిగే అనుభూతులను వివరించే ఈ పద్యం భక్తులు దేవుని చరణాలలో సదా నివసించాలనే ఆరాధన భావనను వ్యక్తపరుస్తోంది. త్రికోటేశ్వర స్వామి నామం భక్తుల హృదయాలలో నిలిచి వారికి ముక్తి మరియు మోక్షాన్ని ప్రసాదించాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తోంది. కోటప్ప కొండ పర్వతంపై నివసించే త్రికోటేశ్వరుడిని దర్శించుకోవటం ఆత్మానుభూతి సాధనకు, మనోనిగ్రహం పొందటానికి, భౌతికతను విడిచిపెట్టడానికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ పద్యం మనకిచ్చే పాఠం ఏమిటంటే, భగవంతుని అనుసరణ శరణాగతితో మనసు ప్రశాంతంగా మారుతుంది, ధార్మిక జీవనానికి సద్భావనకు పునాది వేస్తుంది, భక్తి విశ్వాసం ద్వారా మనకు మోక్షము మరియు శాంతి లభిస్తాయి. ఈ పద్యం త్రికోటేశ్వరుని మహిమాన్విత దివ్య చరణాలను మన హృదయాల్లో పదిలం చేస్తుంది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు.